గతేడాది గౌతమిపుత్ర శాతకర్ణి మూవీతో సంక్రాంతి బరిలోకి దిగి పండుగ హుషారును మరింత పెంచాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. అదే ఊపుతో ఈ ఏడాదిలో కూడా జయసింహ మూవీతో సంక్రాంతి బరిలోకి దిగి పండుగ సంబరాలను మరింత పెంచడానికి జనవరి 12వ తేదీన థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు బాలయ్య బాబు. అలానే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి జనవరి 10వ తేదీన విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ వినోదాన్ని అందించి పండుగ సంతోషాన్ని రెట్టింపు చేయడం పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నాడనే చెప్పుకోవాలి. అందులోనూ ముఖ్యంగా అజ్ఞాతవాసి చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఎందుకంటే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఇదివరకే వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ లను అందుకున్నాయో అదే రేంజ్ లో త్వరలోనే రాబోతున్న అజ్ఞాతవాసి కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమంటూ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా ప్రతి సంక్రాంతి బరిలోకి దిగుతూ విజయాలను దక్కించుకుంటున్న బాలయ్య బాబు కూడా ఈసారి వస్తున్న జయసింహతో సూపర్ సక్సెస్ ను అందుకోవడం పక్కా అని చాలానే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అభిమానుల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు బాలయ్య బాబుకు ఇద్దరికి కూడా మాస్ ఫాలోయింగ్ పీక్స్ లో ఉందనే చెప్పాలి. ఇవన్నీ అలా ఉంటే మూవీ సక్సెస్ అన్నది వారి బలాలపై బలహీనతలపై ఆధారపడి ఉంటుందనే తెలుస్తోంది. అయితే బాలయ్య 102వ చిత్రం జయసింహ లెజెండ్ మూవీ మాదిరి ఉంటుందేమో అని, అందులో ఉన్నట్టుగానే జయసింహలో కూడా ఫైట్లు, బాలయ్య మార్క్ పంచ్ డైలాగులు ఉన్నాయని, దాంతో బిసి సెంటర్లను ఖచ్చితంగా బాలయ్య బాబు మెప్పిస్తాడని టాక్. అలానే పవన్ 25వ చిత్రం అజ్ఞాతవాసికి అత్తారింటికి దారేది సినిమాతో కంపారిజన్స్ మాత్రమే వచ్చాయి తప్ప రొటీన్ కమర్షియల్ మూవీ అనేలా బ్యాడ్ టాక్ రాకపోవడంతో పవన్ కళ్యాణ్ కి సంక్రాంతి పండుగ బాగా కలిసొచ్చే అవకాశం ఉందంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక మారుతున్న ట్రెండ్ ను బట్టి సినిమాకు నెగిటివ్ టాక్ వస్తే చాలు అది ఎంత పెద్ద హీరో మూవీ అయినా సరే ఆడియన్స్ పక్కన పెట్టేస్తున్నారనే చెప్పుకోవాలి. అందుకు ఉదాహరణ డీజే మరియు రీసెంట్ గా వచ్చిన MCA ఇంకా చాలానే ఉన్నాయి. అదే కనుక సినిమాలో కథ బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ మూవీని ఆడియన్సే గెలిపించేస్తారు. ఇక టాలీవుడ్ దిగ్గజ నటులు పవన్ కళ్యాణ్ బాలయ్య బాబుల మధ్య జరగబోతున్న యుద్ధంలో గెలిచి ఈ సంక్రాంతి హీరోగా నిలబడేది ఎవరో చూడాలి. మరి ఈ సంక్రాంతి బరిలో గెలవబోయే హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ లేక నటసింహం నందమూరి బాలకృష్ణ ఎవరనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ను మీకు అందించే మా ఎస్క్యూబ్ హంగామా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.